ఫ్రెండ్స్ మనం ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఓపెన్ చేస్తే చాలు ఇదే ఆడియోతో ఉన్న అన్ని రీల్స్ కూడా మనకు రికమెండ్ అనేది అవుతున్నాయి. సో మీరు ప్రీవ్యూలో చూసినటువంటి వీడియోలోనే ఆడియో మనకు ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చాలా ట్రెండింగ్ అవుతుంది. సో ఆ ఆడియోని యూజ్ చేసుకొని మనం మీరు ప్రీవ్యూలో చూసినట్టుగా ఈ విధంగా వీడియో ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. సో లిరిక్స్ కూడా నేను యూజ్ చేశాను. సో లిరిక్స్ని యూజ్ చేసుకొని మనం ఆ విధంగా వీడియో అయితే చాలా ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్గా మీరు ఇక్కడ ఏం చేసుకోవాలంటే ఒక విపిఎన్ యాప్ని మీరు కనెక్ట్ చేసుకోవాలి. సో మీరు ఏదైనా ఒక విపిఎన్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి ప్లేస్టోర్ నుంచి. ఇక్కడ నేను సెక్యూర్ విపిఎన్ అనే ఈ విపిఎన్ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్నాను అండ్ దీన్ని కనెక్ట్ చేసుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్యాప్కట్ యాప్ని మీరు ఓపెన్ చేసుకోండి. సో క్యాప్కట్ యాప్ మీరు కావాలంటే మీకు ఎక్కడ వెతుకోవాలో మీకు తెలుసు అనుకుంటాను. సో ఇప్పుడు క్యాప్కట్ యాప్ని ఓపెన్ చేసుకున్న తర్వాత ఫస్ట్గా మీరు ఏం చేసుకోవాలంటే ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి అండ్ క్లిక్ చేసుకొని మీరు ఒక వీడియోని ఇంపోర్ట్ చేసుకోవాలి. చూడండి, నేను ఒక వీడియోని ఇంపోర్ట్ చేసుకుంటాను ఇక్కడ. ఓకే, ఇది వచ్చేసి నార్మల్ వీడియో. సో ఈ వీడియో నేను జస్ట్ ఇక్కడ స్లో మోషన్లో షూట్ చేసుకున్నాను. చూడండి ఇక్కడ ఈ విధంగా. సో ఈ వీడియో అనేది ఈ విధంగా నార్మల్గా ఉంది. ఒక 20 సెకండ్స్ వరకు దీని డ్యూరేషన్ అనేది కనిపిస్తుంది. ఓకే, సో మీ దగ్గర స్లో మోషన్ వీడియో లేకపోతే సో మీరు నార్మల్ వీడియోని కూడా స్మూత్గా స్లో మోషన్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. ఎలా కన్వర్ట్ చేసుకోవాలో మన ఛానల్లో ఆల్రెడీ వీడియో ఉంది. సో దాన్ని చూసి నేర్చుకోండి. సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఈ విధంగా మనం ఒక నార్మల్గా షూట్ చేసుకున్న స్లో మోషన్ వీడియోని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో మంచి కెమెరా ఉంటే మొబైల్లో మంచి స్లో మోషన్ వస్తే డైరెక్ట్గా షూట్ చేసుకోండి. లేదా స్లో మోషన్ అంతా కరెక్ట్గా రాకపోతే నార్మల్గా షూట్ చేసుకుని దాన్ని క్యాప్కట్ ఎడిటర్ యాప్లో మనం స్మూత్గా స్లో మోషన్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా స్లో మోషన్లో కన్వర్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ఇక్కడ ఈ వీడియో మీద ట్యాప్ చేసుకోవాలి. ట్యాప్ చేసుకుని ఇక్కడ 3 సెకండ్స్కి ఒకసారి దీన్ని ఇక్కడ ఈ విధంగా స్ప్లిట్ చేసుకోవాలి. మధ్య మధ్యలో ఈ విధంగా స్ప్లిట్ చేసుకోవాలి, కట్స్ వేసుకోవాలి ఈ విధంగా. ఓకే, సో ఇక్కడ నేను ఒక 3 సెకండ్స్కి ఒకసారి ఈ విధంగా స్ప్లిట్స్ వేసుకుంటాను. అండ్ ఈ విధంగా ఎందుకంటే ఇక్కడ మధ్యలో మనం ట్రాన్సిషన్స్ని యాడ్ చేస్తాం కాబట్టి. సో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ సింపుల్గా ఇక్కడ క్లిక్ చేసుకోవాలి మధ్యలో ట్రాన్సిషన్స్ ఆప్షన్ మీద. అండ్ ట్రాన్సిషన్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ ట్రాన్సిషన్స్ అంతా కూడా ఓపెన్ అవుతాయి. జస్ట్ ఇక్కడ వెయిట్ చేయండి. ఓకే, ఇక్కడ లైట్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ లైట్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడికి స్క్రోలింగ్ చేస్తే మనకి ఇక్కడ ఫ్లాషెస్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. సో వీటి డ్యూరేషన్ వచ్చేసి ఇక్కడ ఒక 0.7E7s ఈ రేంజ్లో ఉంచేసేయండి. అండ్ ఇక్కడ అప్లై టు ఆల్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. అయితే మనకి ఇక్కడ ఇదే ట్రాన్సాక్షన్స్ మనకు ప్రతి రెండు వీడియో క్లిప్స్కి మధ్యలో ఈ లైటింగ్ ట్రాన్సాక్షన్ అనేది మనకు ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏం చేసుకోవాలంటే ఇక్కడ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ వీడియో ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మనకు ట్రెండింగ్, ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ లెన్స్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దాని పక్కన ఇక్కడ నైట్ క్లబ్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేసుకోవాలి మీరు. అండ్ ఇక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ కిందికి స్క్రోలింగ్ చేసుకుంటాయి. ఇక్కడ మనకు షేక్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. సో ఈ ఎఫెక్ట్ని అప్లై చేసుకోవాలి మనం. ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ స్పీడ్ని మనం ఇక్కడ 10 చేసుకోండి, ఇంటెన్సిటీని కూడా 10 చేసుకోండి ఇక్కడ. ఓకే, సో స్పీడ్ అండ్ ఇంటెన్సిటీ రెండింటిని 10 చేసుకోండి ఇక్కడ. అండ్ రైట్ టిక్ మనం క్లిక్ చేసుకోండి. ఎఫెక్ట్ని ఇక్కడ ఎండ్ వరకు తీసుకురండి దీన్ని. ఓకే, తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్ వరకు వచ్చేసేయండి. మళ్ళీ ఇక్కడ వీడియో ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. యాక్సెస్గా నైట్ క్లబ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. కింద స్క్రోలింగ్ చేసుకోండి ఇక్కడ కిందికి. ఇక్కడ మనకు స్ట్రోబ్ అనే ఎఫెక్ట్ ఉంటుంది ఇక్కడ స్ట్రోబ్. ఓకే, సో ఈ ఎఫెక్ట్ని అప్లై చేసుకోండి అండ్ అడ్జస్ట్ చేసుకోండి దీన్ని. సో దీని స్పీడ్ని అంతే ఉండనివ్వండి అండ్ దీన్ని కూడా ఎండ్ వరకు తీసుకురండి. ఓకే, సో ఇప్పుడు దీన్ని కూడా ఎండ్ వరకు తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనకు దీనికి బ్యాక్గ్రౌండ్లో ఆ ట్రెండింగ్లో ఉండే సాంగ్ కావాలి, అలాగే లిరిక్స్ కావాలి కదా మీకు. సో ఇప్పుడు ప్లే చేస్తే మనకు వీడియో అనేది ఈ విధంగా వస్తుంది చూడండి ఇక్కడ. ఓకే, సో ఈ విధంగా మనకు వీడియో అయితే వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఆ ట్రెండింగ్లో ఉండే లిరిక్స్ అండ్ సాంగ్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో మీకు వీడియో లింక్ అనేది ఇచ్చేస్తాను. సో మనకు అది టెలిగ్రామ్లో కూడా పోస్ట్ చేశాను ఆ వీడియో, అక్కడ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఓవర్ మీద క్లిక్ చేసుకుని ఆ వీడియోని యాడ్ చేసుకుంటాను, ఏదైతే ఆ లిరిక్స్తో ఉన్న వీడియో ఉందో. సో దాన్ని నేను యాడ్ చేసుకుంటాను. ఓకే, నేను ఆ లిరిక్స్తో ఉన్న వీడియోని యాడ్ చేసుకున్నాను ఈ విధంగా. ఓకే, ఆ లిరికల్ వీడియో నేను యాడ్ చేసుకున్నాను ఈ విధంగా. అండ్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సింపుల్గా ఏం చేసుకోవాలంటే ఆ వీడియో మీద ట్యాప్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ సింపుల్గా బ్లెండింగ్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ సింపుల్గా లైట్ అని క్లిక్ చేసుకోవాలి అండ్ రైట్ టిక్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ లిరికల్ వీడియో మీద ఎక్కడైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఎక్కడైనా సరే అడ్జస్ట్ చేసుకోవచ్చు. దాని సైజ్ని కూడా ఈ విధంగా ఇంక్రీజ్ చేసుకోండి. సో నేను ఈ పొజిషన్లో యాడ్ చేసుకుంటాను. అండ్ ఇప్పుడు వాల్యూమ్ని కొంచెం తగ్గించుకుంటా నేను. ఓకే, సో ఇప్పుడు ప్లే చేస్తాను చూడండి. ఓకే, మనకు ఆ లిరికల్ వీడియో అండ్ సాంగ్ అనేది మనకు బ్యాక్గ్రౌండ్లో ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా మనం ఇలాంటి వీడియో చాలా ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ మనకు వీడియో అయితే ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు ఆ లిరికల్ వీడియోని ఉంచేసి మిగతా పార్ట్ని డిలీట్ చేసుకోవాలి. ఓకే,
సో ఇప్పుడు యాస్టిస్గా మనకు లిరికల్ వీడియో అనేది వచ్చేసింది. ఇప్పుడు ఈ వీడియోని గ్యాలరీలోకి సేవ్ చేసుకోవాలి. ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకొని సేవ్ చేసుకోవాలి. అంతకంటే ముందు ఇక్కడ 1080p క్లిక్ చేసుకొని మీకు నచ్చిన రిజల్యూషన్, ఫ్రేమ్ రేట్, సో వాటన్నింటిని మీరు అడ్జస్ట్ చేసుకోండి. 1080p కావాలంటే 1080p లేదా 2K 4K కూడా రిజల్యూషన్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకొని వీడియోని ఈజీగా గ్యాలరీలోకి సేవ్ చేసుకోండి.